కప్ప స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉంటాయి. మరియు ఒక జత స్త్రీ బీజ వాహికలు ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీ ప్రత్యుత్పత్తి మరియు విసర్జక వ్యవస్థలు అంతగా సంబంధాన్ని కలిగి ఉండవు. ఈ రెండు వ్యవస్థలు కూడా వేరువేరుగా ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఒక జత స్త్రీ బీజ కోశాలు అనేక మెలికలు తిరిగి మరియు సంచుల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. వీటి లోపల అండాలు లేదా స్త్రీ బీజ కణాల ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. సంపర్క కాలం లోపల స్త్రీ బీజ కణాలు ఉత్పత్తి తర్వాత స్త్రీ బీజ కోశం పగిలిపోయి స్త్రీ బీజ కణాలు లేదా అండాలను శరీర కుహరంలోనికి విడుదల చేస్తాయి. ఈ స్త్రీ బీజ కోశాలు శరీర కుహరం లోపల అటు ఇటు కదలకుండా ఉండడానికి స్త్రీ బీజ కోశ యోజిని అనేటువంటి పొర ద్వారా మూత్రపిండానికి పైభాగం లోపల అతకబడి ఉంటుంది. రెండవది స్త్రీ బీజ వాహికలు. ఇవి ఒక జత అనేటువంటిది కుడి ఎడమ వైపున ఉంటాయి. ఈ స్త్రీ బీజ వాహికల యొక్క పైభాగం లోపల శరీర కుహరానికి పైన గరాటు వంటి నిర్మాణం వెడల్పుగా ఉంటుంది. దీన్ని ఆస్టియా లేదా స్త్రీ బీజ వాహిక గరాటు అని అంటారు. వీటికి సన్నని వెంట్రుకలు వంటి శైలికలు ఉంటాయి. వీటి కదలికల వలన శరీర కుహరంలోనికి చేసినటువంటి స్త్రీ బీజ కణాలను గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ ఆస్టియా నుంచి ఒక సన్నని నాళము బయలుదేరి చివరకు పరాంతం వైపు ప్రయాణిస్తుంది. అవస్కరము లోనికి తెరుచుకునే ముందు కొద్దిగా వెడల్పుగా మారుతుంది. దీన్ని స్త్రీ బీజ కోశ గోనులు అని అంటారు. ఈ స్త్రీ బీజ కోశ గోనుల లోపల స్త్రీ బీజ కణాలు కొంతకాలం నిలువ ఉండి సంపర్క సమయం లోపల బయటికి విడుదల చేస్తాయి. ఈ విధంగా మూత్రనాళము మరియు స్త్రీ బీజ కోశ వాహిక అనేటువంటిది వేరువేరుగా బయటికి తెరుచుకోవడం వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది లేదు. ఇది స్త్రీ బీజ వాహిక, ఇది స్త్రీ బీజ కోశము. అయితే సంపర్క సమయం లోపల స్త్రీజీవి విడుదల చేసినటువంటి స్త్రీ బీజ కణాలు లేదా అండాలను స్పాన్ అని అంటారు. అదేవిధంగా సంపర్క సమయం లోపల పురుషజీవి విడుదల చేసినటువంటి శుక్ర కణాల యొక్క సమూహాన్ని మిల్ట్ అంటారు. కప్ప లోపల ఫలదీకరణం నీటి లోపల బాహ్యంగా జరుగుతుంది. అంతర్గత ఫలదీకరణ అనేటువంటిది లేదు. ఎందుకంటే మొగజీవుల లోపల సంపర్క అవయవాలు లేవు కనుక బాహ్య ఫలదీకరణము లేదా ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. స్త్రీ మరియు పురుష బీజ కణాలు నీటి లోపల కలిసి ఫలదీకరణం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజము అనేటువంటిది సూర్యరశ్మితో పొదగబడి ట్యాడ్పోల్ అనేటువంటి డింబకం బయటికి వస్తుంది. కప్ప జీవిత చరిత్ర లోపల పరోక్ష అభివృద్ధి జరుగుతుంది. డింబక దశను ట్యాడ్పోల్ అని అంటారు. ఈ ట్యాడ్పోల్ లోపల ఇది నీటిలో నివసిస్తుంది. నీటి నుంచి మనం బయటికి తీసివేసినట్లయితే చనిపోతుంది. మరియు మరియు మొప్పలతో శ్వాసక్రియ జరుపుతుంది. ఈ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది.
ఈ ట్యాడ్పోల్ డింబకం అనేటువంటిది రూప విక్రియ జరిగి ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందేటప్పటికీ నీటిలో నివసించేటువంటిది భూమి మీదకి వచ్చి ఉభయజీవిగా జీవిస్తుంది. శాకాహారిగా ఉన్నటువంటిది మాంసాహారిగా మారుతుంది, కనుక ఇందులో ఉన్నటువంటి ఆహార నాళం పొట్టిగా మారుతుంది. మరి మొప్పలతో శ్వాసించేటువంటి డింబకము ప్రౌఢజీవి లోపల ఊపిరితిత్తులతోటి శ్వాసక్రియ జరుపుతుంది. ఈ విధమైనటువంటి మార్పులు అనేటువంటి రూప విక్రియలు జరిగి చివరకు ప్రౌఢజీవిగా మారుతుంది. ఈ విధమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది కప్ప యొక్క జీవిత చరిత్ర లోపల గమనింపవచ్చును.